హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఇక్కడ చూసుకుంటే టాప్ 1 ప్లేస్ కి మాత్రం పోటాపోటీగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక అలాగే మిత్రాకి కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తున్న సైట్ లో మిత్రా అయితే శివాని కూడా క్రాస్ చేసి టాప్ 3 ప్లేస్ కి రావడం జరిగింది. ఇక రిమైనింగ్ అన్ని సైట్స్ లో అయితే మిత్రా 4th ప్లేస్ లోనే ఉంది. కేవలం ఒక్క సైట్ లో మాత్రమే డేంజర్ జోన్ లో ఉంది. ఇక ఇక్కడ చూసుకుంటే హర్యానాకి ఓటింగ్ గ్రాఫ్ అనేది చాలా తగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అనిల్ కి హర్యానాకి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే అశ్వతో పాటు హర్యానా కూడా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఓటింగ్ ని పర్సంటేజ్ వైజ్ చూస్తే టాప్ 1 ప్లేస్ లో అఖిల్ 38% తో ఉన్నాడు. ఈ వీక్ అఖిల్ ఓటింగ్ చూస్తుంటే విన్నర్ ప్లేస్ లో చేంజెస్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో బిందు 36% ఓటింగ్ తో ఉన్నప్పటికీ అఖిల్ కి గట్టి పోటీ అయితే ఇస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో శివ 8% ఓటింగ్ తో ఉన్నాడు. శివాకి గ్రాఫ్ అయితే తగ్గుతూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో మిత్రా 6% ఓటింగ్ తో ఉంది. ఓటింగ్ మొత్తం టాప్ 1-2 ప్లేసెస్ కే పోతుండడంతో వీరందరి ఓటింగ్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక హర్యానా 5th ప్లేస్ లో 4.5% ఓటింగ్ తో ఉన్నప్పటికీ తనకైతే ఓటింగ్ చాలా తక్కువగా పోలవుతూ ఉంది. ఇక అనిల్ 4% ఓటింగ్ తో తన 6th ప్లేస్ లో ఉన్నాడు. అనిల్ కూడా ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. లాస్ట్ ప్లేస్ లో అశు 3.5% ఓటింగ్ తో ఉంది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ ని చూస్తే అఖిల్, బిందు, శివ, మిత్ర ఈ నలుగురు అయితే ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నారు. సో ఈ నలుగురులో అయితే ఎలిమినేషన్ ఉండదు. ఇక రిమైనింగ్ ముగ్గురు అంటే అశు, అనిల్, హర్యానా ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా అశు ఎలిమినేట్ అవుతుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే అనిల్, హర్యానా వీరిద్దరిలో మోస్ట్లీ అనిల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ రోజు ఓటింగ్ డిసైడింగ్ ఓటింగ్ కాబట్టి ఏమైనా జరగవచ్చు. హర్యానా కూడా డేంజర్ లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.